హలో అండ్ వెల్కమ్ టు తెలుగు స్టార్ ఒక భారతీయ వ్యాపారవేత్త నడుగు సంస్థల అధినేత ఆయనే చెరుకూరి రామోజీరావు గారు తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకులు మార్గదర్శి ప్రియా ఫుడ్స్ వంటి సంస్థల అధినేత ఆయన స్థాపించిన రామోజీ ఫిలిం సిటీ అతిపెద్ద సినిమా స్టూడియోగా వర్దిల్లుతోంది రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున చెరుకూరి వెంకట సుబ్బారావు గారు వెంకట సుబ్బమ్మ అనే దంపతులకు ఈయన జన్మించారు ఆయనతో పాటు రాజలక్ష్మి రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కలు కూడా ఈయనకు ఉన్నారు గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ బిఎస్సి పూర్తి చేశారు అనంతరం ఢిల్లీలోని ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తాతినేని రమాదేవి గారితో వివాహం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్లో స్థిరపడి అరవై రెండు అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించారు అరవై ఐదులో కిరణ్ యాడ్స్ను ప్రారంభించి అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది వరకు ఖమ్మంలో కిరణ్ ఫెర్టిలైజర్స్ను స్థాపించి అరవై తొమ్మిదిలో అన్నదాత పత్రికను స్థాపించారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఇమేజెస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని కూడా స్థాపించారు డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు వరకు విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు డెబ్బై నాలుగులో విశాఖ ఈనాడు దినపత్రిక ప్రారంభించారు డెబ్బై ఐదు డిసెంబర్ పదిహేడవ తేదీన ఈనాడు ఎడిషన్ ప్రారంభమైంది అదేవిధంగా డెబ్బై ఆరులో సినీ ప్రేమికుల కోసం సితారాను పరిచయం చేశారు డెబ్బై ఎనిమిది ఫిబ్రవరిలో చతుర విపులను ప్రారంభించి ఎనభైలో ప్రియా ఫుడ్స్ ఎనభై మూడులో కిరణ్ మూవీస్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఈనాడు జర్నలిజం స్కూల్ను ప్రారంభించారు తొంభై రెండు నుంచి తొంభై మూడు వరకు సారాపై సమరం మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రనగరి రామోజీ ఫిలిం సిటీని స్థాపించి మరో మెట్టుకు ఎదిగారు రెండు వేల రెండులో ఈటీవీలో ఆరు ప్రాంతీయ ఛానల్స్ రామాదేవి పబ్లిక్ స్కూల్ రెండు వేల ఎనిమిదిలో సమాచార హక్కు చట్టం కోసం ముందడుగు రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ కోసం మోదీ చేత నామినేట్ చేయబడ్డారు అదేవిధంగా రెండు వేల పదిహేనులో మరో నాలుగు ఈటీవీ ఛానల్స్ను ప్రారంభించారు దీంతో పాటు పాత్రికేయ రంగంలో చేసిన విశేష సేవలకు గాను రామోజీరావు గారికి పద్మ విభూషణ్ను ప్రభుత్వం ప్రకటించింది విశ్వసనీయ సమాచారానికి వేదికను తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు గారు ఆయన మదిలో మొగ్గ తొడిగిన ఎన్నో సంస్థలు నేడు ప్రగతి దారిలో దూసుకుపోతున్నాయి ఆయనకు మాతృభాష అంటే ఎనలేని ప్రీతి అమ్మ భాష అంతరించిపోకుండా అరచేతులు అడ్డుపెట్టి తల్లిపాల రుణం తీర్చుకునేందుకు తెలుగు వెలుగు పత్రిక నుంచి మరో ఖ్యాతిని అందిపుచ్చుకున్నారు రామోజీరావు గారు రామోజీరావు గారి కృషి అసాధారణం ఆయన దీక్ష దక్షతలు అద్వితీయం కాబట్టి ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు పురస్కారాలను అందించాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయనకు విశ్వ కళా పరిషత్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని ఎనభై తొమ్మిదిలో వెంకటేశ్వర విద్యాలయం గౌరవ డాక్టరేట్ను అందచేశాయి ఇలా ఆయనకు ఎన్నో పురస్కారాలు వచ్చినా సత్కారాలు అందించినా సాధించిన దానితో ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు సంతృప్తి చెందలేదు ఇంకా ఏదో సాధించాలనే తపన ఆయనది నిరంతరం పనిలోనే విశ్రాంతిని ఎంచుకునే ఆయనకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ సంస్కారాన్ని అందించడం ఆయన ఎనలేని కృషికి నిదర్శనం ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి